స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 9వ వర్ధంతి కార్యక్రమంలో భాగంగా అనపర్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి అనపర్తి కెనాల్ రోడ్లోని వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. వైకాప మండల సేవాదళ విభాగం కన్వీనర్ చింత సునీల్ రెడ్డి సమకూర్చిన దుప్పట్లు రొట్టెలను స్థానిక సామాజిక కేంద్రంలోని రోగులకు సూర్యనారాయణ రెడ్డి అందజేశారు. అదేవిధంగా రామవరం గ్రామంలో రాజశేఖర రెడ్డి వర్ధంతి కార్యక్రమంలో భాగంగా భారీ స్థాయిలో అన్న సమర్థన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి దర్శి మోషన్ రాజు, వైకాపా నాయకులు సబ్బెల కృష్ణారెడ్డి, మల్లిడి ఆదినారాయణ రెడ్డి, చెర్ల వీరరాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజున స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి 9వ వర్ధంతి సందర్భంగా అనపర్తి నియోజకవర్గం పలు గ్రామాల్లో పలు సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజున ఈ కార్యక్రమాలకు హాజరైన ప్రజానీకం అందరూ కూడా ఆ మహానేతను స్మరించుకుంటూ ఆయన హయాంలో స్వర్ణయుగంలాగా ఉండేది, పలు సంక్షేమ కార్యక్రమాలు ఆయన చేపట్టి ప్రజలందరికీ ముఖ్యంగా పేదవారికి ఎంతో సహాయ సహకారాలు అందించారు అనడమే కాకుండా పలు వక్తలైతే రాజశేఖర రెడ్డి గారే బతికుండి ఉంటే ఈ రోజున రాష్ట్రం రెండు ముక్కలు అయ్యేది కాదు, ఆ మహానేతను కోల్పోవడంతో ఈ రోజున మనకి కష్టాలన్నీ అని కూడా ప్రజలందరూ కూడా ఓపోతున్నారు. రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే రాజశేఖర రెడ్డి హయాంలో ఏ రకంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు పరిచారో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తారని, తండ్రికి తగ్గ తనయుడిగా ఆయన పేరు తెచ్చుకుంటారని, మళ్ళీ ఆ మహానేత స్వర్ణయుగం మళ్ళీ మనకు వస్తుందని ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. థ్యాంక్ యూ. అందరి ప్రీతమ నేత, దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 9వ వర్ధంతి సందర్భంగా మన అనపర్తి నియోజకవర్గంలో పలు చోట్ల పలు గ్రామాల్లో మరి చాలా సేవా కార్యక్రమాలు అలాగే అన్నదాన కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు రామవరంలో కూడా ఈ అన్నదాన కార్యక్రమానికి మరి అనపర్తి నియోజకవర్గ కోఆర్డినేటర్ సూనాన్ రెడ్డి గారు అలాగే ముఖ్య నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మరి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రెండు పర్యాయములు చేయడం జరిగింది. ఆ రెండు పర్యాయంలో కూడా మరి ఆయన పేద ప్రజల కోసం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు ఒక్కసారి మనం గుర్తుచేసుకున్నట్లయితే ప్రతి పేదవాడికి మరి ప్రభుత్వం నుండి మరి సంక్షేమ పథకాలు అందాలన్న ఆలోచనతో ఆయన ఏ విధంగా పరిపాలన చేశాడో ప్రతి ఒక్కరూ కూడా తెలుసు. అదే విధమైన పరిపాలన రావాలంటే మరి రేపు రాబోయే రోజుల్లో మన జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా మనం ముఖ్యమంత్రి చేసుకోవాలి. ఎందుకంటే గతంలో చూస్తున్నాం మనం, ఆయన రాజశేఖర రెడ్డి గారు మరి ఇదే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా మరి ప్రజలందరినీ మోసం చేస్తుంటే ఆనాడు 2003లో 1475 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రతి రైతు గోడు విని, చదువుకున్న యువకుల ఆకలి కేకలు విని, అలాగే మహిళలందరి కష్టాలు తెలుసుకుని నేను వస్తున్నాను మీ కష్టాలు తీరుస్తానని చెప్పి 2004లో ముఖ్యమంత్రి అవడం జరిగింది. మరి ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే మరి రైతులకి ఉచిత విద్యుత్తుపై తొలి సంతకం చేయడం జరిగింది. అలాగే ప్రతి పేద విద్యార్థి ఉన్నత చదువులు చదువుకోవాలని చెప్పేసి ఫీజు రియంబర్స్మెంట్ తేవడం, ఆరోగ్యశ్రీ 108, 104, అలాగే ఇందిరమ్మ ఇల్లు, ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగింది. మరి ఆయన చనిపోయిన తర్వాత మన రాష్ట్రం ఏ విధంగా మరి ఈరోజు ఇబ్బంది పడుతుందో మన అందరం కూడా చూస్తున్నాం. మరి అటువంటి రాజశేఖర రెడ్డి గారి పాలన రావాలంటే ఖచ్చితంగా మన అందరం కూడా జగన్ వెంట నడవాలి. రేపు రాబోయే రోజుల్లో మన అందరం కూడా జగన్ వైపు ఉండి జగన్ని ముఖ్యమంత్రి చేసుకుంటేనే మళ్ళీ పేద ప్రజలకి ఈ సంక్షేమ పథకాలు అందుతాయని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.